ఫ్రెండ్స్ ఉషా బ్లాగ్స్ కెనడా స్వాగతం అండి మీ అందరికీ. మళ్ళీ మీ ముందుగా కొత్త రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పేరు పాలకూర వాముపూరీలండి. పాలక్ వాముపూరీలండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ కప్పుతో మీరు అవసరానికి సరిపడా అట్లా తీసుకోండి అండి. ఇదిగోండి, కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. నెక్స్ట్ పాలకూర అండి. ఈ విధంగా తీసుకున్నానండి పాలకూర. చూడండి, ఒక కప్పు గోధుమ పిండి పాలకూర అండి. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలండి. చిన్న అల్లం ముక్క అండి. ఇదిగోండి, 1/4 టీ స్పూన్ వామ్ అండి. అంటే ఇక్కడ నేను చిన్న కప్పుతో మాత్రమే, ఈ కప్పుతో మాత్రమే నేను పిండి తీసుకున్నాను కాబట్టి ఇంత వేసుకున్నానండి. వామ్ అనేది మీ అవసరాన్ని బట్టి వేసుకోండి అండి. వేసుకుంటేనే బాగుంటుందండి. పిల్లలకి వారానికి 1 స్పూన్ అయినా వామ్ తినిపించాలండి. అప్పుడు బాగుంటుందండి, డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు పిల్లలకి తినిపించట్లేదు. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను ఈ పూరీల్లో వేసి చేసుకోమంటున్నాను మిమ్మల్ని. నెక్స్ట్ ఉప్పు అండి, సరిపోను సరిపడా పూరీలు కలుచుకోవడానికి ఆయిల్ అండి. ఇప్పుడు మీకు తయారీ విధానం చూపిస్తానండి. చూడండి అండి, ఒక గిన్నె పెట్టుకున్నానండి. చూడండి, గిన్నె పెట్టుకున్నానండి. దీనిలో చిన్న స్పూన్తో ఆయిల్ అండి. చూడండి, చాలా కొద్దిగా అంతే అండి. ఎందుకంటే పాలకూర మనకి ఉడికిస్తే పచ్చి వాసన వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి, ఆ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఉడికించుకున్నామండి పాలకూర. ఈ ఉడికిన పాలకూరని మిక్సీ వేసేసి మనం పిండిలో కలిపేసుకోవాలండి. పిండిలో దయచేసి నీళ్లు పోయేద్దండి ముందే. ఈ పాలకూరలో వచ్చిన నీళ్ళే సరిపోతాయండి. దాదాపు సరిపోకపోతే చూసి అప్పుడు మనం కలుపుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో అండి అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. ఈ పాలకూర కూడా సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను. చూడండి, పాలకూర అనేదండి మీ అవసరాన్ని బట్టి మీరు వేసేసుకోవచ్చు. పాలకూర అయినా వేసుకోవచ్చు, ఏ ఆకుకూర అవైలబుల్ కాబట్టి పాలకూరతో బాగుంటాయండి పూరీలు. బచ్చలకూర అట్లాంటివి అయితే కొంచెం జిగురు వస్తుందండి ఆకుకూర. మళ్ళీ ఇది వేసుకోవచ్చు అండి, ములక చెట్టు ఆకు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కాకపోతే ములక చెట్టు ఆకు కొంచెం చేదు ఉంటుందండి. ఇంకొక ఆకుకూరతో కలిపి వేసుకోండి, కానీ అచ్చగా అది వేసుకుంటే మాత్రం చేదు వస్తుందండి. చూసి వేసుకోండి. ఆ మెంతి కూర కానీ ములక చెట్టు ఆకు కానీ కొంచెం చేదుగా ఉంటుంది, చిరుచేదుగా. అందుకని అవి మాత్రం చూసి వేసుకోండి. పాలకూర, బచ్చలకూర బాగుండదండి, బచ్చలకూర జిగురు వస్తుంది. మేబీ పాలకూర, తోటకూర ఇవి వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇవి కొంచెం వేయాలండి. మీరు రోజుకు కొత్త రెసిపీ చూపిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, ఆదరిస్తారని అనుకుంటున్నానండి. మంచి మంచి రెసిపీస్ మొత్తం మీ ముందు ఉంటాను. కొన్ని కెనడావి కూడా చూపిస్తున్నానండి. మేము వెళ్ళిన ప్లేస్లో ఇన్స్టిట్యూట్ చేసి పెడుతున్నానండి. చూడండి అండి, ఉషా కెనడా ఛానల్ అండి, తెలుగు ఛానల్. చూడండి, పచ్చిమిరపకాయలు అల్లం వేయండి. మీకు నేను చేసేటప్పుడు వంట అంటే శబ్దం వస్తే కొంచెం క్షమించండి. దీనికి మనకిలాగా ఈ స్టవ్కి స్టాండ్ ఉండదండి కదలకుండా. ఒక చేత్తో వీడియో షూట్ చేసుకుంటా చేసుకుంటే కొంచెం అది కదులుతా సౌండ్ వస్తుందండి అనుకోవద్దండి. ఇదిగోండి, విధంగా ఆకుకూర మొత్తం సన్నగా తరిగిన ఆకుకూర మొత్తం వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకోనండి. మీరు ఇప్పుడు ఇది ఏ కూరైనా, కూరగాయలైనా ఆకుకూరైనా నూనె తక్కువతో మట్టుకోవాలంటే మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. కొంచెం మీరు ఉప్పు వేసుకోండి దీంట్లో. ఎలాగో పిండిలో వేయాలి కాబట్టి దీనిలో కొంచెం ఉప్పు వేసేసుకుని మీరు మూత పెట్టేసుకుంటే మగ్గి పెట్టండి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, పాలకూర ఈ విధంగా మగ్గిపోయిందండి. ఇది కొంచెం సాంతం పచ్చివాసన పోయేట్టు మగ్గించుకోండి అండి. లేకపోతే పూరీలు కొంచెం పచ్చివాసన అనిపించి పిల్లలు తెలియకపోవచ్చు ముఖ్యంగా. అందుకని మీరు చూసి ఇది వాడుకోండి అండి. ఇట్లా కొంచెం నీరు ఉన్నప్పుడే తీసి మిక్సీకి వేసేసుకుని పిండిలో వేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, దీనిలో నీరు ఉంటుందండి. పిండిని మాత్రం మీరు నీరు చూసి వేసుకోండి అండి. పిండిలో ముందు ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాతనే నీళ్ళు పోసి కలుపుకోండి అండి. చూడండి, ఈ విధంగా పచ్చిమిరపకాయ, అల్లం,
పాలకూర ఈ విధంగా పేస్ట్ అయిందండి. ఇప్పుడు దీనిలో నేను పిండి వేసుకున్నానండి. మీరు ఉప్పు మాత్రం చూసి వేసుకోనండి. మనం పాలకూరలో కొంచెం పాలకూర అన్ని ఆకుకూరల కంటే పాలకూరలో ఉప్పు తక్కువ పడుతుందండి. ఎందుకో కొంచెం ఉప్పుగా ఉంటుంది అది, అందుకని చెప్పి మీరు చూసి వేసుకోండి ఉప్పు. నేను కొంచెం వేస్తున్నానండి, ఉప్పు చూసి వేసుకోండి. ఆ విధంగానే ఇదిగోండి వాము, వాము కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇది కలుపుకున్న తర్వాత అండి మీరు దీనిలోకి, అప్పుడు మీరు నీళ్ళు చూసి వేసుకోండి అండి. ఇంకా పడితే వేసుకోండి. ఈ విధంగా మొత్తం ఇలా తుడిచి వేసేసుకోండి. నీళ్ళు అప్పుడు పడితే వేసుకోండి అండి, లేకపోతే లేదు. ఇదిగోండి, ఈ విధంగా మీకు చపాతి పిండిలాగానే తట్టుకోవడం అండి. మీకు ఆ పాలకూర పేస్ట్ వేసిన తర్వాత నాకు కొంచెం నీళ్ళు పెట్టినాయండి, మీకు కూడా అవసరం కాబట్టి నీళ్ళు పోసి తడిపి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకుని ఆ తర్వాత పూరీలు చేసుకోండి. మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను కళాయిలో నూనె పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు చిన్నదే పెట్టుకుంటానండి, ఇదివరకు కూడా మీకు చెప్పాను కదా, కాకనూనె ఎక్కువ అవ్వకుండా. ఇదిగోండి పూరీలన్నీ చేసుకొని ఈ విధంగా వేసుకున్నానండి. ఈ విధంగా ఒక్కొక్కటి తీసి వేసుకుంటా. మళ్ళీ ఇదిగోండి ఇంకొకటి ఇలా తీసుకొని ఒకసారి ఉంచుకుంటా అంటే ఒక్కొక్కటి తీసి వేసుకోవచ్చండి. ఈ విధంగా బుక్లో, పాత బుక్లో మీరు వేసుకోండి అండి. ఇప్పుడు నేను మీకు నూనె వేడైందండి, అది చూపిస్తాను. పొంగుతున్నాయండి నూనె వేయగానే. ఒక్కొక్కటి ఇలా వేసుకొని తీసుకుని మీరు చూపిస్తానండి. ఈ విధంగా మీరు చేసుకున్నవి మాత్రం అంటుకోకుండా ఉండాలంటే పూరీలు ఎప్పుడైనా ఇలా ఇటు పుస్తకం చూపించు ఇలా బుక్లో వేసేసుకోండి అండి. ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే రావచ్చు. మరి ఫ్రెండ్స్ వేరు వేరి పాలక్ వాము పూరీలు తయారయ్యాయి చూడండి, చక్కగా పొంగి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, అయితే ఇక్కడ నేను పెట్టింది ఏమిటా అనుకుంటున్నారా, ఆవు నెయ్యి అండి. ఇక్కడ గర్భిణీ స్త్రీలు, పంజాబీ వాళ్ళండి, గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు 2 స్పూన్ల ఆవు నెయ్యి తింటారంటండి. వాళ్ళు ఎక్కువ పూరీల్లో పరాటాల్లో వాడతారంటండి, పిల్లలకి, పసిపిల్లలకి మరియు గర్భిణీ స్త్రీలకు వాడతారంటండి. గర్భం దాల్చిన దగ్గర నుంచి కనే వరకు 2 స్పూన్ల ఆవు నెయ్యి తింటారండి వాళ్ళు. ఈ విధంగా పూరీలో పెట్టుకుని తింటారండి వాళ్ళు. ఈ పాలక్ వాము పూరీతో ఇది తింటారండి, ఆరోగ్యానికి మంచిదని చెప్పి, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందని వాళ్ళు ఈ విధంగా తింటారండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ అక్కడక్కడ వాము కనిపిస్తూ ఉంది, చక్కగా ఇదిగోండి ఇలా వచ్చినాయండి. మీరు కూడా చేసుకుని తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.